గతంలో అశోక్ లేలాండ్ నుండి అతను స్క్రాప్ బ్యాగ్లు కొన్నారనేది లాస్ట్ టైం కూడా చెప్పినాము. ఇప్పుడు అధికారులు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తాను వస్తాను. దాంట్లో మెయిన్గా అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన పేపర్ స్క్రాప్ పేపర్ అనేది పక్కనేసి ఫారం 20, 21, 22 ఏ అనేది తీసుకొని ఫేక్ ఇన్సూరెన్స్తో నాగాలాండ్లో రిజిస్టర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి రిజిస్టర్ చేసి జరగడం జరిగింది. ఈ 68 వెహికల్ గురించి ఎంక్వైరీ కూడా జరుగుతుందని తెలిసింది. తొందరలో కూడా ఎవరెవరైతే ఆ లారీలు కొన్నారో వాళ్ళు కన్నా సరెండర్ చేయకపోతే వాళ్ళు కొన్న వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసే పెట్టే పరిస్థితి కూడా ప్రభుత్వం ఉంది. ఆ నేపథ్యంలో మైనింగ్ త్రిశూల్ మైనింగ్లో మొన్న కోర్టులో జరిగినది కానీ అంతకుముందు మైనింగ్ అధికారులు కేవలం 138,000 టన్నులు మాత్రమే తోలినాడు అని చెప్పడం జరిగింది. అంటే అధికారులను జేసీ దివాకర్ రెడ్డి భయపడేయడమో ఏదో విధంగా ప్రభావం పెట్టడమో జరిగిన దానివల్లే వాళ్ళు ఆ విధంగా నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. మొన్న కోర్టులో కూడా జడ్జి గారు చెప్పడం ఏమిటంటే ఆ త్రిశూల్ మైనింగ్ను లీజు రద్దు పరచడం జరిగింది. ఆ మైనింగ్ను గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని సివిల్ క్రిమినల్ కేసులు పెడుతూ ఆ మైనింగ్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉన్నా కూడా 3వ తారీఖుకి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ భాగంలో కందిగోపల మురళీ ప్రసాద్ రెడ్డి పిటిషనరు ఒక ప్రైవేట్ సర్వే కూడా చేపించడం జరిగింది. ఆ ప్రైవేట్ సర్వేలో మైనింగ్ అధికారులు ఇచ్చిన దానికి ఆ ప్రైవేట్ సర్వే చేయించిన దాంట్లో దాదాపు 11,20,000 చిల్లర టన్నులు దొరికాడు, స్క్వేర్ ఫీట్స్ దొరికాడు. అంటే 534,000 టన్నులు దొరికితే స్క్వేర్ మీటర్లు చేస్తే ఈక్వల్ టు చేస్తే అది 11,20,000 అయింది. అంటే దీనిపైన ఈ ప్రైవేట్ సర్వేని సీఎం గారు కానీ కన్సల్ట్ మినిస్టర్ కానీ మేము ఇవ్వడం కూడా జరుగుతుంది. మురళీ ప్రసాద్ రెడ్డి కోర్టులో కూడా ఈ ప్రైవేట్ సర్వేని సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. జేసీ సోదరులు ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే వాళ్ళ అక్రమాలకు అధికారులను కూడా బెదిరించి ఏదో రూపకంగా ఘటన కొడాలనే ఆలోచనతో ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, అధికారులను కూడా అడుగుతాం కూడా. ఏ అధికారి అయితే తప్పుడు నివేదిక ఇస్తారో ఆ అధికారి పైన నేను రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక అధికారి ఎప్పుడు కూడా తప్పుడు నివేదికలు ఇవ్వకూడదు. ప్రభుత్వం ఆదేశించిన దాంట్లో కూడా తప్పుడు నివేదికలు ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేయకపోతే ఆ నివేదికనే పరిగణంలోకి తీసుకొని ఆ నివేదిక ప్రకారమే ప్రభుత్వం చేసేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల దీని ఇంట్రెస్ట్గానే మేము తీసుకొని త్రిశూల్ దానిపైనే ఒక ప్రైవేట్ సర్వే చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ సర్వేలో నేను చెప్పిన వివరాల మీద కూడా మీకు అందజేయడం జరిగింది. 3వ తారీఖున పిటిషనర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి అక్కడ సబ్మిట్ చేసి తదుపరి విచారణలు కూడా ఏదో ఒక ఆర్డర్ ఇస్తారని మేము భావిస్తున్నాం. అతి త్వరలో దివాకర్ రెడ్డికి సంబంధించినటువంటి త్రిశూల్ మైనింగ్ దానిపైన ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని దాంట్లో ఉండే డైరెక్టర్లకు అందరికీ కూడా సివిల్ క్రిమినల్ కేసు కడతారని మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో న్యాయం జరిగేంత వరకు పోరాటం అయితే ఆపం. ఎందుకు చెబుతున్నామంటే పత్రికా విలేకరులకు కావచ్చు, మీకు కావచ్చు, అధికారులకు కావచ్చు, మేము వైట్ కాలర్ అని, వైట్ కాలర్ అంటే తెల్ల బట్టలు వేసుకొని తిరగడం కదా. అది చేసే నేరాలు ఏ విధంగా ఉన్నాయో
ఇప్పుడు బట్టబోయలు అయిన తర్వాత అతను ఎక్కడ కూడా మాట్లాడడం మేమేమిటి ఏం కథని. ఒక్కసారి దివాకర్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ మీడియా ముందరు కానీ ప్రజల్లోకి వచ్చి తిరిగితే మేము ఈ నేరం చేయలేదు అని చెప్తే దాన్ని నేను శాశ్వతంగా కూడా రాజకీయాలు నుండి కూడా తప్పుకునేదాన్ని నేను సిద్ధంగా. దివాకర్ రెడ్డి కుటుంబం ఆ విధంగా తప్పుకుంటారేమో ఒకసారి మీ నిర్ధారణ కొడుకు నేను అతను తెలియజేయడానికి కూడా ముందుకు వస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. ఎంత వాల్యూ ఉంటుంది అంటే దాదాపు 11 లక్షల చిల్లర అది 3,500 టన్ ఎంత ఉంటుంది ఈక్వల్ టు 10 టైమ్స్ వేస్తారు ఫైన్. ఫైన్ వేస్తారు వాళ్ళు. ఆ ఫైన్ వేసిన తర్వాత కోర్టుకు పోవాలంటే 1/4 కట్టుకోవాలా లేకపోతే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ముందు బినామ్ చట్టం కింద కేసు పెడతారు కదా. బినామీల పేరుతోనే త్రిశూల్ మైనింగ్ ఉంది కాబట్టి బినామీల చట్టం మీద కూడా కేసు పెట్టమని కూడా మేము అడుగుతాం. సార్ ఈ 1,600 ముందు ఈ కేసు అంతా తగిన తర్వాత ప్రభుత్వం ఏది ఆలోచన చేస్తుందో ప్రభుత్వం మీదనే వదిలేస్తున్నాం అంతే.